నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిపించిన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు. కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అపూర్వ విజయాన్ని నెలకొల్పారని తెలిపారు. గత 5 ఏళ్లుగా వేమిరెడ్డి దంపతులు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్నారని, అవన్నీ కూడా వారికి అవగాహన ఉందన్నారు. ప్రధానంగా ఇంతటి విజయాన్ని అందించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అండగా నిలిచి వారిని అన్ని విధాలు ఆదుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా నియోజకవర్గ ఆడపడుచు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ప్రజలు భారీ విజయాన్ని అందించారని, కాబట్టి ఆమె నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి వారి రుణం తీర్చుకోవాలని కోరారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ విజయోత్సవ సభని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, పార్లమెంటు సభ్యులుగా అఖండమైన మెజార్టీతో గెలిచినటువంటి పెద్దలు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఒక మహిళగా మొట్టమొదటిసారి కోవూరు నియోజకవర్గానికి వచ్చి నిలబడినప్పుడు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురైనప్పుడు ధైర్యంగా మనం నిబ్బరాన్ని కోల్పోకుండా ధైర్యంగా సాహసోపేతంగా మీ ముందుకొచ్చి మీ యొక్క ఆశీస్సులు కోరి ఈరోజు కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టాన్ని ఏర్పరిచినటువంటి సోదరేమణి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు చరిత్రలో సువర్ణోత్సవాలతో రాసే విధంగా 10కి 10 నియోజకవర్గాలు ఒక ఎంపీ స్థానాన్ని ఉమ్మడి జిల్లాలో మరి గెలిపించి మరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా వారు చరిత్ర నిలిచిపోతారని చెప్పి సందర్భంలో ఆకాంక్షిస్తూ, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీ గారు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజల వెంకటేశ్వరరెడ్డి గారు, రాఘవేంద్ర గారు, అదేవిధంగా జనసేన నాయకులు దినేష్ రెడ్డి గారు, అదేవిధంగా అర్జున్ రెడ్డి గారు, వేదిక నరకరించినటువంటి బీజేపీ జనసేన నాయకులతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఒక అపూర్వమైన విజయాన్ని కోవూరు నియోజకవర్గంలో నెలకొల్పారు. 5 సంవత్సరాల పాటు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు, కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ విషయాలన్నీ కూడా ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారి దంపతులకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఏ విధంగా ఈ రాక్షస ప్రభుత్వంలో, ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో, ఈ అవినీతి ప్రభుత్వంలో ఏ విధంగా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా పోలీసుల చేత ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో వాళ్ళకి అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసు. అవన్నీ కూడా పరిగణలో తీసుకొని కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తలకు అన్ని విధాల మనోధైర్యాన్ని కల్పించడానికి కోసం ప్రధానంగా ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు మరి తప్పనిసరిగా కృషి చేస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ, దాంతోపాటు ఈరోజు నేను ప్రభాకర్ రెడ్డి గారు మరి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈరోజు శాసనసభ్యులుగా మరి చరిత్రలో నిలబడిపోవాలంటే ఇఫ్కో ప్రాంతంలో ఉన్నటువంటి దరిదాపు 30,000 పైన చిరుకు ఉన్నటువంటి పొలం ఇండస్ట్రీస్కి ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రగతి కోసం, ప్రగతితో పాటు ఈరోజు అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, ఈరోజు మరి ముదివర్తిపాడు చెక్ డ్యామ్, మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనేక సార్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు రకరకాలుగా చేశాడు, ఆయన ముఖ్యమంత్రి చేశాడు, ఈయన చేశాడు, అనేక విధాల మరి ఇచ్చేశారు. దాంతోపాటు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి పెన్నార్ డెల్టా ఆధునీకరణ కోసం మరి ఆ రోజు దాదాపు 90 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు ఆ శంకుస్థాపన రాయి అక్కడే ఉంది తప్పించి పనులు ప్రగతి సాధించలేదు.
దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దాన్ని డిస్చార్జ్ గా తీసుకొని రైతుల కోసం పూర్తి డెల్టా ప్రాంతమైనటువంటి కోవూరు నియోజకవర్గంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క మల్దేవి ఆధునీకరణ కార్యక్రమం కూడా తప్పనిసరిగా చేపట్టాలని, పారిశ్రామిక ప్రగతితో పాటు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ రోజు పెద్ద ఎత్తున డబుల్ రోడ్ లేచాం, అవన్నీ అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది, అది ఏమాత్రం కూడా ప్రగతి సాధించలేదు. కాబట్టి అవన్నీ పూర్తి చేసేదాని కోసం ఎమ్మెల్యే గారు ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, మీరు కూడా ఈరోజు సువర్ణాక్షరాలతో ఖచ్చితంగా లెక్కించబడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మహిళగా కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారి మీరు వచ్చినప్పుడు ఇంటి ఆడపడుచుగా కోవూరు నియోజకవర్గ ప్రజలు అపూర్వమైనటువంటి స్వాగతం పలికి మీకు అపూర్వమైనటువంటి అండదండలు అందించి అఖండమైన మెజార్టీతో మిమ్మల్ని గెలిపించిన దానికి తప్పనిసరిగా మీరు వాళ్ళ రుణం తీర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ మీకు ఎల్లవేళలా మా వైపు నుంచి పూర్తి స్థాయిలో అండదండలు ఉంటాయని ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు ప్రభాకర్ రెడ్డి గారికి, దినేష్ రెడ్డిని నీ బిడ్డగా ఆశీర్వదించమని ఆదరించమని కోరడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని దినేష్ భవిష్యత్తును కూడా తప్పనిసరిగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా తప్పనిసరిగా ప్రభాకర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు విజయోత్సవ సభలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి శాసనసభ్యురాలు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైటికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.